బానిస వ్యవస్థ, చాతుర్వర్ణ వ్యవస్థ రూపంలో పట్టణాలు, నగరాలు కేంద్రంగా భారత్లో మనుగడ సాగించింది. ఇలా కేంద్రీకృత రాజ్యపాలన, వికేంద్రీకృత గ్రామీణ పాలనగా మారుతూ భారత్లో కులభూస్వామ్య వ్యవస్థ ఏర్పడ్డది. అయితే ఈ కులభూస్వామ్య వ్యవస్థలో అర్ధ బానిసల్లాగా కేవలం వ్యవసాయ పనులకు కట్టివేయబడ్డ కూలి సైన్యమే మాలలు. వ్యవసాయోపకరణాల తయారీకి నిర్దేశింపబడ్డ వాళ్లు మాదిగలు. అందుకే మాలమాదిగలు లేని ఊర్లు లేవంటే అతిశయోక్తి లేదు. అయితే దీంతో పాటు చచ్చిన శవాలను, పశువులను తొలగించే పనులు అప్పగించి కుల వ్యవస్థ వీరికి చండాలురని ముద్రలేసింది. ఊరి కావల మాలపల్లెగా, మాలమాదిగ వాడగా వివక్ష గీతలు గీసింది. అటు నీళ్లను పారించే నీరడక్కు, బొందలు దవ్వే బ్యాగరక్కు, కాటిహక్కు, దొడ్డుబట్టలు నేసే నేతకానికి మన్నెపోళ్లు అంటూ తెలుగునేలన వ్యవసాయ కూలీ రిజర్వు సైన్యంగానూ, గ్రామరక్షకులుగానూ మాలలు లేని పల్లెలు లేవు. మాలల చెమట ఇంకని నేలలేదు. ఏ ప్రత్యేక కులవృత్తి లేకపోవడంతో మాలలను పాలేర్లుగా, జీతగాళ్లుగా పెట్టుకోవడానికి భూస్వాములు, మోతుబరులు పోటీ పడేవారు. బుద్ధిస్టులుగా, క్రైస్తవులుగా మారినా వెంటబడుతున్న కులవివక్ష నేటికీ మాలమాదిగల ఆత్మగౌరవంపై విరుచుకుపడుతూనే ఉంది. వీరి సంక్షేమ నిధులను బాజాప్తా దారి మళ్లిస్తోంది. మిషనరీల్లో, సంక్షేమ హాస్టళ్లలో చదువుకుని ఉన్నతాధికారులైనా, బ్యూరోక్రసీగా ఎదిగినా, ప్రజాప్రతినిధులై చట్టసభలు ఏలుతున్నా కులవివక్ష పోలేదు. నగరాల్లోనూ, పట్టణాల్లోనూ కులం అడిగి మాలమాదిగలైతే అద్దయిళ్లకు నిరాకరిస్తున్నటువంటి స్థితి కొనసాగుతోంది. న్యాయ వ్యవస్థ కులదడి కట్టుకోవడంతో జైళ్లు బడుగులతో నిండిపోతున్నాయి. అందువల్ల కుల నిర్మూలన పోరాటాలతో భూపోరాటాలను పెనవేసుకుని కులభూస్వామ్యాన్ని కూకటివేళ్లతో కూల్చకుండా వివక్ష అంతం కాదు. మనుధర్మాన్ని ఓడిస్తూ వెలివాడలు, శ్రమజీవులు రాజ్యాధికారం దిశగా ఏకం కావాలని మాల పుట్టుకను పాడుతూ వస్తున్న మీ పోరుపాటనే.
కార్యక్రమాన్ని www.youtube.com/tv5 న్యూస్ ఛానల్లో మళ్ళీ చూడొచ్చు.